పరిధిలోని అమీన్పూర్లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ఓ బిడ్డని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అమీన్పూర్ గ్రామంలో ఒక ఇంట్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లాగా మేము ఆ ఇంటి పైన రైడ్ చేయగా మాకు ఇద్దరు ఆడ వ్యక్తులు ఒక మగ వ్యక్తి ఇందులో హౌస్ సైడ్ నుంచి డోర్ పెట్టుకుని ఉండగా మేము రెండు రోజులు వెళ్ళడం జరిగింది. వాళ్ళని విచారించగా అతను అందులో ఉన్న మగ వ్యక్తి వచ్చేసి చంద్రనారాయణ గుట్ట అని చెప్పి అతని పేరు ఉమర్ సైఫ్ ఏజ్ 29 ఇయర్స్ అని చెప్పాడు. ఇతను ఫిజియోథెరపిస్ట్ వస్తే ఈరోజు ఈ ఆఫీస్ బయట నుంచి ఒక లేడీని తీసుకొని ఈ ఇంట్లో సావేరా అనే వ్యక్తి ఓనర్ ఆమె ఇంటి వారు ఆమె ఇంట్లో ఆమెకు కొంత డబ్బులు ఇచ్చేసి ఆమె ప్లేస్ ప్రొవైడ్ చేసినందుకు ఇద్దరు అందులో ఇంట్లో గడతలకు రావడం జరిగింది. అలా ఇన్ఫర్మేషన్ లాగా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. వాళ్ళ మీద పీటా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇద్దరిపైన ఇంట్లో ఇల్లు వీళ్ళకు ప్రొవైడ్ చేసిన సావేరా పైన ఇద్దరిపైన కూడా పీటా యాక్ట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మాత్రం ఇంతకుముందు 2 times వచ్చామని చెప్తున్నారు. వీళ్ళు అంటే రిమైనింగ్ ఎవరు వస్తున్నా తెలియదు. మాకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజు పక్క ఇన్ఫర్మేషన్ రాగా మేము గైడ్ చేయడం జరిగింది. లాడ్జ్ లేవు మన అమీన్పూర్ ఏరియాలో. ఎక్కడ కూడా లాడ్జ్ లేవు. పిఎస్ పరిధికి లాడ్జ్ కూడా ఏం లేవని తెలిసింది. ఏంటంటే దానిపైన ఎంత తీసి ఇప్పుడు మేము అనుకున్నాం అక్కడ కన్సర్న్ పొజిషన్ అనుకుంటే దానిపైన ఒకటి మిర్చి లేకు.